సో ఇంతకీ మీ డ్రీమ్ ఫుడ్ ఏంటండి? యాక్చువల్గా నా డ్రీమ్ ఫుడ్ ఫస్ట్ నుంచి అది, కానీ తర్వాత దాన్ని అంతా హైలైట్ చేస్తారు ఇండస్ట్రీ అనుకోలే. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మూవీస్లో నువ్వు వినుంటావు ఆ పేరు. కాచి చూద్దాం. ఇది అసలు అంటే వంటల్లో స్పెషల్ ఫస్ట్ వచ్చే ఎంత ఈజీ చూసా, ఇంత క్లూ ఇస్తే ఎవరైనా కనుక్కుంటారు. కరెక్ట్ చెప్పాను, వంకాయ మహారాజా. మరి వంకాయ మహారాజాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వంకాయ మహారాజాకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, వెన్న 25 గ్రాములు, నూనె 20 ml, కోకోనట్ పేస్ట్ 3 టీ స్పూన్లు, పాలు అరకప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 3 టీ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 3 టీ స్పూన్లు, పెరుగు 2 టీ స్పూన్లు, శనగపిండి 1/2 టీ స్పూన్, బియ్యపిండి 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వుల పొడి 2 టీ స్పూన్లు, సాంబార్ పొడి 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర 2 టీ స్పూన్లు, ఫ్రై చేసిన చిన్న వంకాయలు 6. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. వెన్న బటర్, వెన్న నూనెలో కొద్దిగా వెన్న. దీంట్లో ఫస్ట్ ఆవాలు కాస్త, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం. అలానే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్, ఇంగువ వంకాయలో కూడా చూద్దాం. ఆవాలు వేస్తాం కదండి, ఆనియన్స్ వేస్తున్నాము. యాజ్ యూజువల్ గా మనం ఆనియన్స్ వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకుందాం. అది బహుశా మీకు తెలిసే ఉంటుంది. కరివేపాకు వేసాను, తర్వాత గ్రీన్ చిల్లీ చాప్, అది కూడా ఆల్మోస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకున్నాం. ఎందుకంటే దీంట్లో ఇంకా స్పైసీ ఐటమ్స్ పడవలసి ఉన్నాయి అందుగురించి. ఇప్పుడు దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం గార్లిక్ పేస్ట్, కొంచెం వాటర్ యాడ్, కొంచెం బస్. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం. ఇంతకుముందు మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, సో ఇప్పుడు కారం కొంచెం తక్కువ చేద్దాం. ఎక్కువ తినేవాళ్ళు బాగా కావస్తే స్పైసీ తినేవాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు. ధనియా పొడి, స్పెషల్లీ సౌత్ ఇండియన్ కర్రీస్లో ధనియా పౌడర్ అనేది, ఆ ధనియా పౌడర్, పసుపు. ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకున్నాము, ఈ పసుపు ఇవన్నీ కామన్. సో ఇది అయింది కదండి, దీంతో పచ్చి కొబ్బరి, కొబ్బరిని పచ్చి కొబ్బరి కాయ కొట్టి దాన్ని తీసి శుభ్రంగా పేస్ట్ చేసుకుని ఈ విధంగా కొంచెం వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మిల్క్, ఇప్పుడు ఇది కొంచెం కుక్ అవుతున్నప్పుడు చిన్న వర్క్ ఉన్నది, అది చేద్దాం. ఏంటంటే పెరుగు తీసుకుందాం అండి. దీనిలో ఈ యొక్క శనగపిండి ఉంది కదా, ఈ శనగపిండి 1 స్పూన్, అలానే బియ్యపిండి 1 ఈక్వల్ షేర్ క్వాంటిటీ వేసుకుందాం. వేసుకొని మేము శుభ్రంగా మిక్స్ చేసుకున్నాం. ఎందుకు ఇవి ఈ రెండింటిలో ఎందుకు మిక్స్ చేస్తున్నామంటే, ఏ వంటలోనే పెరుగు యూజ్ చేసేటప్పుడు, పెరుగు బేస్డ్ కర్రీస్ యూజ్ చేసినప్పుడు, సో చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా పెరుగు వేసేస్తారు చేసి, తప్పనమాట విత్ఇన్ సెకండ్ మినిట్ లో అనమాట ముక్కలు అయిపోతుంది. అది అలా కాకుండా ఉండాలంటే ఆ పెరుగులోని బియ్యపిండి శనగపిండి ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలోని వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే మీకు ఆ పెరుగు ఎరుక్కుంటూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఇది సాంబార్ మసాలా పౌడర్, సాంబార్ పౌడర్. ఈ సాంబార్ పౌడర్ని యాడ్ చేద్దాం 1/2 స్పూన్. అన్నిటికంట ఈ కర్రీకి ఒక విధమైనటువంటి ఫ్లేవర్ వచ్చేటటువంటి ఇంగ్రీడియంట్ వేస్తానండి, అదే నువ్వుల పొడి. నువ్వులు వేయించి
దాని పౌడర్ చేసుకొని వేస్తున్నాము. ఇప్పుడు మహారాజుల్ని దీంట్లోని దించేద్దాం. మహారాజులను ఏం చేసామంటే ముందుగా గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని దాన్ని తీసుకుంటాం అన్నమాట. సూపర్ మీరు అడిగే మహారాజ్ తయారైపోయింది.